నిన్న రాత్రి నేను చాలాసేపు ప్రార్థన చేశాను. ప్రార్థన చేసిన తర్వాత బైబిల్ పక్కన పెట్టేసి బెడ్ మీద పడుకున్నాను. పడుకున్న తర్వాత ఒక అరగంట అయిందేమో, నాకు ఎగ్జాక్ట్గా టైం గుర్తులేదు, బట్ ఒక అరగంట అవ్వగానే ఇట్లా వెళ్ళకెళ్ళ పడుకుని ఉంటే ఎవరో నా మీద కూర్చున్నట్టు అనిపించింది, భయమేసింది. ఆ తర్వాత ఈ గొంతు ఉంటుంది కదా పీక, పీక మీద ఎవరో రెండు చేతులతో గట్టిగా ఒత్తుతున్నట్లు అనిపిస్తుంది. నాకు గాలి ఆడటం లేదు, చేతులు కదిలించాలని ట్రై చేస్తున్నా చేతులు కదలట్లేదు, కాళ్ళు కదిలించాలని ట్రై చేస్తున్నా అవి కదలట్లేదు. సరే గట్టిగా అరుద్దామని ట్రై చేస్తే ఆ గొంతులో నుంచి అసలు మాట రావట్లేదు. ఇలాంటి ఎక్స్పీరియన్స్ మీకు ఎప్పుడైనా వచ్చిందా? నాకైతే చాలాసార్లు వచ్చింది. సాధారణంగా ఏమంటామంటే, నేను ప్రార్థనలో ఈ మధ్య చాలా గట్టిగా ఉంటున్నాను కాబట్టి మేబీ నా మీద దెయ్యం దాడి చేసినట్టుంది, ఆ దెయ్యం సైతాన్ని దాడి చేయడం వల్లే నాకు ఇట్లా అయిపోతుంది అని చాలామంది అనుకుంటూ ఉంటారు. సో ఇట్లా అనుకునే కేటగిరీలో మీరు ఉన్నట్లయితే మీకు ఖచ్చితంగా ఇప్పుడు సమాధానం దొరుకుతుంది, కాబట్టి వీడియో మొత్తం చూడండి. ఇదేంటంటే ఒక సైంటిఫిక్ ఫినామినన్, మనం దీన్ని దెయ్యంతో పోల్చుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం పడుకున్న తర్వాత ఒక బెడ్ మీద ఇలా పడుకొని ఉంటాం మనం. ఆ బెడ్ అనేది ఇంతవరకు ఉంటుంది అనుకుంటాం, మనం మధ్యలో ఉన్నాం. మహా అయితే ఇటు ఒక రెండు జానలు, ఇటు ఒక రెండు జానలు స్పేస్ ఉంటుంది. ఆ స్పేస్ దాటితే ఏమవుతుంది, కింద పడిపోతాం. సో అలా కింద పడిపోకుండా మన బ్రెయిన్ అనేది మనం నిద్రపోతున్నా కూడా యాక్టివ్గా ఉంటుంది. ఆ యాక్టివ్గా ఉండి ఏం చేస్తుంది అంటే, మనం పడుకొని ఉన్నప్పుడు మన చేతులు కాళ్ళని కదలనివ్వకుండా చేస్తుంది. మన సబ్కాన్షియస్ మైండ్కి తెలుసు, ఓకే ఇటు ఇంత స్పేస్ ఉంది, ఇటు ఇంత స్పేస్ ఉంది, ఈ స్పేస్ దాటితే నేను కింద పడిపోతాను శరీరం అనేది మన సబ్కాన్షియస్ మైండ్కి తెలుసు. అలా తెలిసినప్పుడు ఏమవుతుందంటే, రాత్రిపూట మనం నిద్రపోతున్నప్పుడు మన సబ్కాన్షియస్ మైండ్ మాత్రం మేల్కొని ఉంటుంది. ఏం చేస్తుంది, నేను ఇటు తిరిగితే పడిపోతానేమో, ఇటు తిరిగితే పడిపోతానేమో అని అది మేల్కొని ఉండి స్లీప్ పారాలసిస్ అనేటువంటి ఒక స్థితిని కలుగు చేస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే మన కండరాలు అనేవి బిగుసుకొని పోతాయి, అప్పుడు కదలలేం మనం. అలా కదలలేనప్పుడు ఏమవుతుందంటే మనకి ఏదో కలలాగా వచ్చి మన మీద దెయ్యం కూర్చొని ఒత్తుతున్నట్టు, మనల్ని ఏదో వచ్చి చంపాలని ట్రై చేస్తున్నట్టు ఇట్లా ఫీల్ అవుతాం మనం. సో దాన్ని సైన్స్ పరిభాషలో స్లీప్ పారాలసిస్ అంటారు. ఇప్పుడు సాధారణంగా పారాలసిస్ అంటే కాళ్ళు చేతులు కదలవు కదా, సో అలాగే దీన్ని స్లీప్ పారాలసిస్ అంటారు. ఇది దాదాపు ఆరోగ్యవంతులు అందరికీ ఏదో ఒక టైంలో ఏదో ఒక స్థితిలో వస్తూనే ఉంటుంది. ఒకవేళ ఇలా రాకపోతే ఇంకా సంతోషమే, వస్తే అది ఇంకా గుడ్డి గుర్తు. ఏంటంటే అది వస్తే మీరు ఇంకా చాలా ఆరోగ్యంగా ఉన్నారు, మీరు నిద్రపోతున్నా కూడా మీ మైండ్ మాత్రం యాక్టివ్గా పనిచేస్తుంది అని దీని అర్థం. కాబట్టి మీకు అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీరేం భయపడద్దు, మహా అయితే లేవండి, లేచి మంచినీళ్ళు తాగండి, మళ్ళీ పడుకోండి. వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. సాధారణంగా ఇది ఎందుకు వస్తుంది అంటే, మీకు నిద్ర సరిపోలేదనుకోండి అలాంటి పరిస్థితుల్లో వస్తుంది. లేదంటే మీరు ఒక కొత్త ప్లేస్లో పడుకున్నారు అనుకోండి, ఆ కొత్త ప్లేస్లో ఆ ప్లేస్ అనేది మీకు అలవాటు కాలేదు. సో మన సబ్కాన్షియస్ మైండ్ బాగా కాన్షియస్గా ఉంటుంది, మేల్కొని ఉంటుంది, ఏం జరుగుతుంది చుట్టుపక్కల అనేది అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. అందుకే చూడండి, కొత్త ప్రదేశాల్లో ఒక చిన్న శబ్దం వచ్చినా చాలు దెబ్బకు లేచి కూర్చుంటాం. ఎందుకు కూర్చుంటామంటే మన మైండ్ యాక్టివ్గా ఉంది, మన బ్రెయిన్ అనేది ఎంత గొప్పది అనేది మనకు అక్కడ అర్థం చేసుకోవాలి. సో అందుకే చూడండి, కొత్త ప్రదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ దెయ్యాలు దొక్కినాయి, కొత్త ప్రదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ నా మీద ఎవరో దాడి చేస్తున్నారు, ఏవేవో శబ్దాలు వినిపిస్తున్నాయి, ఇదంతా కామన్. సో మన బ్రెయిన్ మేల్కొని ఉంది, మన బ్రెయిన్ యాక్టివ్గా పనిచేస్తుంది అనడానికి ఇదొక ఎగ్జాంపుల్. సో ఇలాంటిది ఎవరైనా మీకు వచ్చినా, లేదా మీ పిల్లలకు వచ్చినా, లేదంటే ప్రార్థనలు బాగా చేసే వాళ్ళకి వచ్చినా కూడా మీరు వర్రీ అవ్వద్దు. కొంచెం ప్రశాంతంగా నిద్రపోండి, చుట్టుపక్కల సౌండ్స్ లేకుండా చూసుకోండి, కనీసం ఒక 8 గంటలు నిద్ర ఉండేలాగా చూసుకోండి. మీరు అర్ధరాత్రులు మేల్కొని ఉంటే ఇట్లాంటి సమస్యలు సాధారణంగానే వస్తుంటాయి. సో వీటిని పాటిస్తే ఈ స్లీప్ పారాలసిస్ అనేది పోతుంది. సింపుల్గా చెప్పాలంటే, ఆ దెయ్యం దొక్కేది పోవాలి అని అంటే మంచి నిద్ర పోవాలి, సరిపడినంత నిద్ర పోవాలి. థ్యాంక్ యూ.